పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్న అవసరం అన్నది పక్కన పెట్టి చదువు మీద కూడా కొంచెం ధ్యాస పెట్టి డిగ్రీ పూర్తి చేసుకుని చదువులు కంప్లీట్ చేసుకుని ఈ రోజు పెళ్లి చేసుకుంటున్న వారు 86% మంది. అంటే నిజంగా మనం అనుకున్న లక్ష్యం మనం ఏదైతే సాధించాలని చెప్పి మనం తాపత్రయపడ్డామో అది నెరవేరుతా ఉంది అని చెప్పి ఈ లెక్కలు చూసినప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇది. ఈరోజు ఒకవైపున ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి, ఇంకా ఎక్కువ మందికి మేలు జరిగే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మ కూడా డిగ్రీ దాకా కూడా కనీసం అంటే చదువులు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే చదువు డిగ్రీ దాకా చదువుకోగలిగి చదివిన పరిస్థితులు ఉంటే ఆ తర్వాత జనరేషన్లో తమ పిల్లల్ని వాళ్ళు ఇంకా పై స్థానంలోకి చదివించే ఒక గొప్ప అడుగు దీనివల్ల పడుతుంది. కాబట్టి మనం చేసే ఈ ట్రస్ట్ ఏదైతే మనం పెట్టే ఈ ట్రస్ట్ ఏదైతే పెడతా ఉన్నామో దీనివల్ల పేద సామాజిక వర్గాలలో పిల్లలందరూ కూడా గొప్పగా చదివే పరిస్థితి రావాలి, ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ దాకా చదివి డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి, ఆ డిగ్రీలు కూడా మంచి డిగ్రీలు వాళ్లకు చేతుల్లో ఉండాలి, వాళ్ళ జీవితాలకు రేపొద్దున వాళ్ళ పేదరికం నుంచి బయటకు పడే పరిస్థితి ఏమాత్రమైనా కూడా బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనే బ్రహ్మాస్త్రం వారికి ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉండాలన్న ప్రభుత్వం పడతా ఉన్న ఆరాటానికి ఇది ఒక నిదర్శనం. ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో ఎలా జరిగేది, మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ రకమైన తేడా తీసుకొచ్చింది అని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కూడా చేశామంటే చేశామన్నట్టుగా చేసే పరిస్థితే తప్ప ఏది కూడా సిన్సియర్గా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, దీనివల్ల మంచి జరగాలి, వీళ్ళందరికీ బ్రతుకులు మారాలి అన్న ఆలోచన ఏ రోజు కూడా జరగల. ఈరోజు గమనించినట్లయితే ఆ రోజు 2018లోనే 17,709 మందికి అక్షరాల దాదాపుగా 68,68,00,000. అంటే ఈ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్గా డబ్బులు ఇచ్చామంటే ఇచ్చాము, ఒక పథకం తెచ్చామంటే తెచ్చామన్నట్టుగా జరిగిచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొస్తూ ఉన్నాం. దానివల్ల ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యేట్టుగా తల్లిదండ్రులను ప్రోత్సహించేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు కనీసం 21 సంవత్సరాలు ఖచ్చితంగా వయసు ఉండాలన్న నిబంధన కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఖచ్చితంగా 10th దాకా చదువులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎలాగూ 18 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి కాబట్టి, ఆగాలి కాబట్టి, ఎలాగో అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి ఆ స్కూల్స్ను కాస్త కంటిన్యూ చేస్తే ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్కు చదువుకు వెళ్ళినట్టు ఉంటుంది, అమ్మఒడి అనే డబ్బులు చేతికి 2 సంవత్సరాలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో తద్వారా అమ్మఒడి డబ్బులు వస్తాయి అన్నది ఒక ప్రోత్సాహము అవుతే, ఇంటర్మీడియట్ పూర్తవుతుంది అన్నది 2వ ప్రోత్సాహం. దాని తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అన్న ఈ 2 పథకాలతో పిల్లల చదువులు, ఆ తర్వాత పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే విద్యా దీవెన పథకంతో వాళ్ళ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఈ పెద్ద పెద్ద చదువులన్నీ కూడా రూపాయి డబ్బు ఖర్చు కాకుండా వాళ్లకు చదువులు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం విద్యా దీవెన అనే పేరుతో తోడుగా నిలబడుతుంది. అంతేకాకుండా ఈ పిల్లల్ని చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపకు ప్రతి పిల్లాడికి కూడా వెళ్ళి ఈ డిగ్రీ చదివితే చాలు, డిగ్రీలో చేరితే చాలు, డిగ్రీలో చదువుతూ ఉండగా వసతి దీవెన అనే పథకంతో 20,000 దాకా వాళ్ళ భోజన ఖర్చుల కోసమో మెస్ ఖర్చుల కోసమో వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అనే పేరుతో 20,000 దాకా నేరుగా 2 దఫాల్లో వాళ్ళ చేతుల్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి వేస్తూ ఇది
మరో మోటివేషన్ అంటే దాదాపుగా ఒక్కొక్క పిల్లాడి మీద ఒక్కొక్క పాప మీద మరో 60,000 రూపాయలు 20,000 రూపాయలు సంవత్సరానికంటే 3 ఏళ్ల కోర్సు చేసుకున్నా కూడా మరో 60,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించినట్టు అవుతుంది వాళ్ళు డిగ్రీ జాక చదువులు పూర్తి చేసేందుకు ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయితే ఆ తర్వాత ఎలాగో 18 సంవత్సరాల వయసు దాటుతుంది ఆ తర్వాత పిల్లలకైతే మగ పిల్లలకైతే 21 సంవత్సరాల వయసు దాటినట్టు అవుతుంది ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసినట్టు అవుతే వాళ్ళకు ఏకంగా మైనారిటీలకైతే ఇంతకు ముందు 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఉండే పరిస్థితి నుంచి ఏకంగా ఇప్పుడు అది కూడా ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏకంగా షాదీ తోఫా కింద ఏకంగా 100,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి పెళ్ళికి సహాయంగా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే రకంగా వికలాంగులకు గత ప్రభుత్వంలో అయితే 100,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మనం ఇప్పుడు వారికి ఏకంగా 150,000 ఇస్తూ వాళ్ళను కూడా ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో 20,000 ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే మనం ఈరోజు వారికి 40,000 ఇస్తి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్సీలకు గత ప్రభుత్వ హయాంలో 40,000 ఇస్తామని ప్రకటించి అది కూడా ఇవ్వకుండా వదిలేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 100,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ఎస్టీలకు కూడా గతంలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఎగ్గొట్టిన కార్యక్రమం ఒకవైపున గతంలో జరిగి ఉన్న పరిస్థితులు ఉంటే మన ప్రభుత్వం ఏకంగా ఎస్టీలకు 100,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఇక బీసీలకైతే గతంలో 35,000 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మనం ఏకంగా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా కులాంతర వివాహాలకైతే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకరం ఇచ్చి ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనసు పెట్టి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా పేదరికం అనేది పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనేది ఒకటే మార్గమని ఆ చదువుకునేదానికి ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ప్రతి అడుగులోనూ కూడా ప్రతి పిల్లాడిని కూడా చదివించే కార్యక్రమం ఆ చదువును ప్రోత్సహించే కార్యక్రమంలో అడుగులు వేస్తూ ముందుకు కదులుతూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి తపన తాపత్రయంతోనే అడుగులు వేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరికైనా కూడా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయినా వారిని ఖచ్చితంగా మళ్ళీ 3 నెలలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ వాళ్ళ దగ్గర నుంచి ఆ లోపాలను సరిదిద్ది మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ దఫాలో కూడా యాడ్ చేయించే కార్యక్రమం చేస్తూ వాళ్ళని ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా అడుగులు వేయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే లాస్ట్ టైం మనం ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు ఈ దూదాకుల నూర్ భాషాలకు సంబంధించిన మైనారిటీ సోదరులు కూడా వారికి 100,000 రూపాయలు రావడం లేదు, వాళ్ళకి 50,000 వస్తూ ఉంది అని వాళ్ళు ఏదైతే చెప్పుకొచ్చినారో దానిని కూడా సానుకూలంగానే మనం వాళ్ళు కూడా మైనారిటీలే కదా, వాళ్ళు కూడా ముస్లింసే కదా అని చెప్పి సానుకూలంగా దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళను కూడా 100,000 రూపాయలకు వాళ్ళను కూడా పెంచే కార్యక్రమం చేసినాము. 227 జంటలు గతంలో ఇది రాని వాళ్లకు అది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మానవత్వమే ప్రదర్శించాం. ప్రతి అడుగులోనూ కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఎవరు కూడా మిస్ కాకూడదు, ఎవరు కూడా మిస్ అయిపోయి నష్టం జరిగిన పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు అని తపన తాపత్రయమే ప్రతి అడుగులోనూ మన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే మరొక్కసారి చెప్తా ఉన్నా, నా పిల్లలందరూ బాగా చదవాలి. ఈ పిల్లలందరూ రేపొద్దున
గొప్పగా చదవాలి పేదరికం నుంచి ఈ పిల్లలంతా బయటికి రావాలి అదే ఈ ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం మీ దగ్గర నుంచి మీ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ పథకంతో ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నాను ఉన్న ప్రతి చెల్లెమ్మకు ప్రతి తమ్ముడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.